హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. తన మాటల తూటాలతో ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బైరెడ్డి తన నియోజకవర్గం నందికొట్టూరులో కర్నూలు జిల్లాలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అభిమానులు ఉన్నారు. చాలా మంది యువ రాజకీయ నాయకులకు బైరెడ్డి ఆదర్శంగా మారారు. ఇప్పటి వరకు బైరెడ్డికి కాలం కలిసి రాలేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం సిద్ధార్థ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పెద్దనాన్న రాజశేఖర రెడ్డితో కలిసి రాయలసీమ హక్కులపై ఉద్యమించారు. తర్వాత రాజశేఖర్ రెడ్డికి సిద్ధార్థకు విభేదాలు వచ్చాయి. దీంతో సొంతంగా రాజకీయం ప్రారంభించారు సిద్ధార్థ. 4 ఏళ్ల క్రితం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన సొంత నియోజకవర్గమైన నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గం జనరల్ సీటు అయి ఉంటే ఇప్పటికీ సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్యే అయి ఉండేవాడు. వైసీపీలో చేరగాని నందికొట్కూరు పార్టీ ఇన్ఛార్జిగా సిద్ధార్థ రెడ్డి జగన్ ని మించిపోయారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేసిన సిద్ధార్థ నందికొట్కూరులో వైసీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ కొంతకాలానికి గెలిచిన ఎమ్మెల్యే ఆధార్ కు సిద్ధార్థ రెడ్డికి విభేదాలు వచ్చాయి. ఇద్దరికి నియోజకవర్గంలో రెండు ప్రత్యేక వర్గాలు ఉన్నాయి. దీంతో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలకు టికెట్ల వ్యవహారంలో ఇద్దరు తమ వర్గాల కోసం పట్టుపట్టడంతో విభేదాలు మరింత ముదిరాయి. ఇద్దరి పంచాయతీని తీర్చడం వైసీపీ పెద్దల వల్ల కూడా కాలేదు. తన వర్గం వారికి టికెట్లు ఇప్పించుకున్న సిద్ధార్థ రెడ్డి అందరినీ గెలిపించుకున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కంచుకోటు అయినా ముంచుమర్రి మున్సిపాలిటీని కూడా గెలిపించుకుని మరోసారి తన సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న, మంచి వాక్పటిమ ఉన్న, నియోజకవర్గంలో పాల్గొన్నా కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇప్పటి వరకు ఎటువంటి పదవి దక్కలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సిద్ధార్థ రెడ్డి మాత్రం ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జిగానే మిగిలిపోయారు. ఇప్పుడు మాత్రం సిద్ధార్థ రెడ్డి మంచి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలోనే మరికొన్ని ఖాళీ అవుతున్నాయి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కునున్నాయి. వీటిలో 1 ఎమ్మెల్సీ స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇవ్వనున్నారని పార్టీ వర్గాల సమాచారం. బైరెడ్డి వంటి యువకుని ప్రోత్సహించాలని, సుదీర్ఘ కాలం తనతో కలిసి నడిచే వ్యక్తికి మంచి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వేగంగా ఆయన ఎదుగుతున్న తీరు చూడలేని కొందరు వైసీపీ నాయకులు ఉన్నారు. వీరు సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్సీ కాకుండా ప్రయత్నాలు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్సీ కావడం మాత్రం ఖాయంగా తెలుస్తుంది. ఈ విషయంలో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారని, ఇక ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోరని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో వీడ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.